హలో అండి, నమస్కారం. నా పేరు సాజిదా ఖాన్. ఐమ్ సౌండ్ ఇంజనీర్ అండ్ మ్యూజిషియన్ ఇన్ హైదరాబాద్. మేడం, మీరు అంటే సౌండ్ ఇంజనీర్గా మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు మీరు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? నేను యాక్చువల్లీ ఆమె ఇంజనీరింగ్ స్టూడెంట్. నేను మా అంకుల్ స్టూడియో చూసాను అనమాట. సో సౌండ్ది, సో అప్పటి నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి ఐ థాట్ సౌండ్ విల్ బి బెటర్. సో ఐ డిడ్ మై కోర్స్ అండ్ ఆల్, ఐ డిడ్ మై మల్టీమీడియా, దెన్ ఐ కంటిన్యూడ్ ఇన్ ద స్టూడియో యాజ్ అ సౌండ్ ఇంజనీర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మేడం సౌండ్ ఇంజనీర్? ఇట్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సౌండ్ ఇంజనీర్. సౌండ్ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ చూడండి, ఐ హావ్ డన్ ఎ నంబర్ ఆఫ్ మూవీస్ అండ్ యాడ్ ఫిల్మ్స్ చేశాను, డాక్యుమెంటరీస్ చేశాను, సాంగ్స్ చేశాము, ఆల్ డివోషనల్ ఆల్బమ్స్ చేశాము. అండ్ వీ హ్యావ్ డన్ ఫర్ కోల్ మైన్స్ పీపుల్, వోడాఫోన్, ఎయిర్టెల్ అన్ని యాడ్స్ అన్ని చేశాము. అండ్ మూవీస్ వచ్చి అడవినా తల్లిరో అండ్ శ్లోకం, గురి, వాల్ పోస్టర్, కేకా, ఆంధ్రవాల అండ్ మెనీ అదర్ మూవీస్. ఎడిటింగ్ యాక్చువల్లీ నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను మల్టీమీడియా. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ టు యునో ఐ హావ్ డన్ మై కోర్స్. ఇట్ టేక్స్ 2 ఇయర్స్. మ్యూజిక్ నేను చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను వీణా ప్లే చేస్తాను, క్లాసికల్ వోకల్ నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రినిటీ గిల్లాన్ యూనివర్సిటీ లండన్ నుంచి నా ఆల్ మై పియానో గ్రేడ్స్ ప్లేయింగ్ అండ్ వెస్టర్న్ నొటేషన్ స్టిల్ ఐమ్ లెర్నింగ్. ఆల్మోస్ట్ 6 గ్రేడ్స్ అయిపోయింది, ఇంకా 2 గ్రేడ్స్ కంప్లీట్ హ్యావ్ టు కంప్లీట్. మూవీస్కి మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనేసి నా కోరిక. సో డెఫినెట్గా ఐ వాంట్ టు యునో ఐల్ డూ దిస్ ఇయర్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. నో, ఐ యాజ్ లైక్ యునో ఐ వాజ్ అ సౌండ్ ఇంజనీర్, ఐ గాట్ గుడ్ నేమ్, ఫేమ్ అండ్ ఆల్, గాడ్స్ గ్రేస్, అండ్ స్టిల్ ఇన్ ద మ్యూజిక్ ఆల్సో ఐల్ బికమ్ అ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంట్లో ఎవరు లేరండి. అంటే ఇంట్లో అంటే మై ఫాదర్ ఇస్ అ ఇన్స్పెక్టర్, సో హీ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, అండ్ మై ఫ్యామిలీ ఆల్సో లైక్స్ మ్యూజిక్, సో హీ ప్లే గిటార్. సో మేబీ వాళ్ళ వల్ల నాకు మ్యూజిక్ వచ్చింది. కానీ నోబడి ఈజ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ టిల్ నౌ. ఇన్స్పిరేషన్ ఈజ్ సౌండ్. సౌండ్ మ్యూజిక్ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను, అండ్ హౌ దే మేడ్ ఇట్, అండ్ యునో వి చాలామంది మ్యూజిషియన్స్ దాంట్లో ప్లే చేస్తారు, అండ్ లాట్ ఆఫ్ సింగర్స్ అండ్ కోరస్ సింగర్స్. సో ఒక సాంగ్ వెనకాల ఇంతమంది ఉంటారనమాట. సో దట్ ఈస్ లైక్ రియలీ గుడ్ థింగ్ టు సీ ఇట్. సో అదే నా ఇన్స్పిరేషన్. ఐ వాంట్ టు డూ అ గుడ్ మ్యూజిక్ అండ్ పబ్లిక్ క్యాన్ యాక్సెప్ట్ ఇట్. ఎలా అనిపిస్తుంది మేడం మీకు, అంటే ఇట్లా మహిళగా ఉండి మ్యూజిక్ ఎడిటింగ్ నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ అండి, ఫీమేల్ అని కాదు, బికాజ్ ఏంటంటే వెన్ వీ కమ్ ఇన్ ద టెక్నికల్ సైడ్ యాజ్ అ సౌండ్ ఇంజనీర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరైనా టెక్నికల్ సైడ్ వచ్చేవరకు దే ఓన్ సీ ద జెండర్ అండ్ ఆల్ మోస్ట్లీ. అండ్ ఏంటంటే ఫుల్ టైమ్ వర్క్ చేస్తాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద చిన్న మూవీ, పెద్ద మూవీ సేమ్ హార్డ్ వర్క్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ డూ ఇట్. అండ్ సో ఐ థింక్ నో జెండరిజం ఇక్కడ లేదండి టెక్నికల్ సైడ్లో. సో ఐ ఫీల్ కి ఫీమేల్ అండ్ ద మేల్ ఎవ్రీబడి గెట్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మీకు ఈ ఎడిటింగ్లో అంటే నైట్ పూట కూడా బాగా ఇబ్బంది ఉంటుంది, నైట్ పూట మీరు ఎడిటింగ్ చేయడం లేదండి, అదేం లేదు. యునో వెన్ వీ టేక్ మూవీ, ఒక మూవీ తీసుకున్నప్పుడు యునో ఫుల్లీ ఇన్వాల్వ్ ఇన్ దట్ మూవీ, అండ్ వీ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, అండ్ యునో వీ లిసన్ ట్రైలర్స్ డేట్స్ వచ్చేస్తాయి, రిలీజింగ్ డేట్స్ వచ్చేస్తాయి. సో వీ ఆల్ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, అండ్ ఆల్సో ఐ థింక్ వర్కింగ్ ఇన్ ద లేట్ నైట్స్ ఇస్ పార్ట్ ఆఫ్ వర్క్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్. ఎస్, యునో చేంజింగ్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్. అండ్ ఒక జనరేషన్ వచ్చినప్పుడు యునో వీ ఫీల్ కి నౌ ద యునో నౌ వీ వాంట్ అ రాక్ కైండ్ ఆఫ్ మూవీస్, యునో రాక్ కైండ్ ఆఫ్ సౌండ్ అండ్ ఆల్, అండ్ మెలోడీస్ కూడా ఉన్నాయి. యునో నౌ ద ర్యాపింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్, అకార్డింగ్ టు అ మూవీ, వీఆర్ మేకింగ్ అ మ్యూజిక్. నాకు అన్నీ ఇష్టమే, కానీ నాకు రెహమాన్ సార్, ఇళయరాజా సాంగ్స్ అంటే చాలా ఇష్టము. సో ఐ కీప్ లిజనింగ్ టు దెమ్ అండ్ ఆల్.
హిందీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇష్టం? హిందీ సినిమా దే ఆర్ మెనీ, ఆల్ ఐ లైక్ దమ్, బట్ ప్రీతమ్ ఇస్ ప్రీతమ్ ఐ లైక్ హిమ్. అవకాశాల కోసం ట్రై చేశారండి సినిమా ఇండస్ట్రీ? ఎస్ అండి, ఇప్పుడు నేను చేసిన నాకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి తెలుగులో అండ్ ఈవెన్ ఫర్ ద భోజ్పురి, మరాఠీ అండ్ కన్నడ ఆల్సో. సో బట్ ఐ వాంట్ టు స్టార్ట్ యూనో తెలుగులో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనేసి. సో విల్ సీ. స్టేజ్ ప్రోగ్రామ్ ఏం చేశారండి? నో స్టేజ్, లేదండి స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ అలా ఏం లేదండి. సంగీతం నేర్చుకున్నాను కానీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ మాత్రం ఇవ్వలేదు. లేదండి అలా ఏం లేదు. యు నో గాడ్ ఫాదర్స్ అండ్ ఆల్, బికాస్ టాలెంట్ ఉంటే ఎవరైనా ఎక్కడైనా యూనో, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ అ వెరీ గుడ్ సౌండ్ ఇంజనీర్ అండ్ ఐ హోప్ ఐ విల్ బికమ్ అ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. లేదండి, రెమ్యునేషన్ ఈజ్ లైక్ క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. బట్ సౌండ్ ఇంజనీర్ కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సౌండ్ ఇంజనీర్ ఆల్సో ఐ గాట్ అ గుడ్ మనీ అండ్ ఆల్. ఇట్స్ నాట్ దట్ మనీ డిఫరెన్స్ ఉంటుంది అనేసి, బికాస్ ఐఎమ్ ఏబుల్ టు డూ అ గుడ్ మ్యూజిక్ సో ఐ వాంట్ ఐ థాట్ ఐ విల్ బికమ్ ఐ నో ఐ వాంట్ టు డూ అ మ్యూజిక్ సో మ్యూజిక్ డైరెక్షన్ అందుకే ఎంచుకున్నాను. మై ఫాదర్ ఈజ్ అ ఇన్స్పెక్టర్, హీ గాట్ రిటైర్డ్ రీసెంట్లీ అండ్ మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్ అండ్ మై బ్రదర్ హీస్ వర్కింగ్ ఇన్ ద ఐటీ అండ్ మై సిస్టర్ షీఈ్ అ ఫ్యాషన్ డిజైనర్. అంటే మీ ఇంట్లో ఎలా ఉంది కోఆపరేషన్? ఎలా ఉంది అంటే మీరు చేస్తా అంటే ఏమని చెప్పలేదు చెప్పలేదా? లేదండి అలా ఏం లేదండి, బికాస్ ఐ వాజ్ వెన్ ఐ వాజ్ చైల్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఐమ్ లైక్ ఇన్ టు ఆర్ట్స్ అండ్ ఆల్ సో ఐ గాట్ మెనీ అవార్డ్స్ ఇన్ ద ఆర్ట్ అండ్ చిన్నప్పుడు సింగింగ్ కూడా నేర్చుకున్నాము, వీణా కూడా ప్లే చేసేవాళ్ళము. వీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెనీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆల్సో అండ్ ఐ గాట్ నేషనల్ అవార్డ్ ఇన్ ద సింగింగ్ ఇన్ ద గ్రూప్ కాంపిటీషన్స్ అండ్ ఆల్. ఐ గాట్ అ అవార్డ్ అండ్ రీసెంట్గా నాకు 4 అవార్డ్స్ వచ్చాయి. 2015 వాజ్ రాజీవ్ గాంధీ అవార్డ్ అండ్ దాని తర్వాత విజయ వనిత అవార్డ్ అండ్ దెన్ నెక్స్ట్ ఇట్ వాజ్ అంబేద్కర్ సేవారత్న అవార్డ్ అండ్ దెన్ ద తిరుపతి అవార్డ్. సో లైక్ దీస్ 4 అవార్డ్స్ ఇన్ 2015 అండ్ 2016. యాక్చువల్లీ రాజీవ్ గాంధీ అవార్డ్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ ఫీమేల్ సౌండ్ ఇంజనీర్ అండ్ ఎ మ్యూజిషియన్ అండ్ లేటర్ విజయ వందిత ఆల్సో ఫర్ ద సౌండ్ ఇంజనీర్ అండ్ అంబేద్కర్ రత్న అవార్డ్ ఫర్ ద సౌండ్ ఇంజనీర్ అండ్ తిరుపతి అవార్డ్స్ ఫర్ ద అవుట్ స్టాండింగ్ మ్యూజిక్. అవునండి. సేవ యాక్చువల్లీ ఐ వాజ్ విత్ రిలేటెడ్ విత్ సమ్ ఎన్జిఓస్, కనెక్టెడ్ విత్ సమ్ ఎన్జిఓస్ అండ్ ఆల్ అండ్ వన్ ఎన్జిఓ వీ డూ అంటే ఒక ఎన్జిఓలో వీ డూ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, హెల్త్ కేర్ తీసుకుంటాము ఫర్ ద ఎస్పెషల్లీ ఫర్ ద ఫీమేల్స్. సో మా ఎన్జిఓలో ఏంటంటే ఎవ్రీ మంత్ వీ గివ్ ద రైస్ అండ్ ఆల్ టు దెమ్ అండ్ క్లోత్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అండ్ ఎవ్రీ మంత్ వీ కీప్ అ క్యాంపెయిన్స్ అండ్ ఆల్ హెల్త్ క్యాంపెయిన్స్. సో and with that NGOs and we go to some schools and we see, look after the children, how they are doing it and all. We take care of the especially what problems the government schools and some medical schools are, you know, especially with the girls. Adhi okkasari chusi we go through that and if they needed anything we are ready to, you know, supply them and all. NGO parent ఫయాజ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సురక్ష మిషన్తో ఆల్సో వీ ఆర్ కనెక్టెడ్ విత్ దాట్ మిషన్ ఆల్సో, విచ్ హెల్ప్ ఫీమేల్స్ అ గర్ల్ చైల్డ్ టు యునో గెట్ రికగ్నైజ్డ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్ వరల్డ్. లేదండి, ఆల్ ద ఫీమేల్స్ హూ ఎవర్ దే ఆర్ లైక్ ఏంటంటే చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళకి లేరు అండ్ సమ్ వీడియోస్ ఉన్నారు. సో ఎవ్రీబడి ఇన్ దట్ ఫండ్స్ యాక్చువల్లీ ఐఎమ్ లైక్ యునో ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ దాట్, ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ఎన్జిఓస్ అండ్ వెన్ దే కాల్ మీ ఐ గో అండ్ ఐ డూ. నా దగ్గర నుంచి ఏదైనా వి ఆల్సో హెల్ప్ దెమ్ అండ్ ఐ థింక్ దే ఫండ్ దే రేజ్, ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే గెట్ ఇట్. మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో ఐ లైక్ మనీష్ శర్మ సార్. మనీష్ శర్మ సార్ లేదండి, అంటే కలిసాము ఒకసారి కానీ ఐ నెవర్ వర్క్ టుగెదర్.
శ్రీలేఖ గారు కూడా ఉన్నారు కదా, yes. Yes, of course, because Srileka gar chala music chesaru and she is one of the inspiration lady to the, all the females and all, and me also I got inspired how she is singing and how she is doing her music and all. Definitely I'll be like inspired with her. Melody meeda interest unte ante possibility meeda ela యాక్చువల్లీ మ్యూజిక్ అంటే ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండి, బట్ దెన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మూవీ వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ రిక్వైర్డ్ అకార్డింగ్ టు అ మూవీ వీఆర్ వీ హ్యావ్ టు డూ ఇట్. అన్ని రకాల పాటలు మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని? ఎస్, ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. Upcoming projects are some Telugu and Kannada movies and some one historical movies kuda unnayandi, and Baba Ambedkar saab ayin pen kuda picture chestunnaru, so I'm just doing that movie. Ante kali samayalo em chestunnaru? Free time actually we work on the composing side and కొత్త మ్యూజిక్ ఏముంది అనేసి యూనో విల్ బీ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ అండ్ ఆల్, సో దట్స్ ఇట్. నచ్చిన ఎడిటింగ్ చేసి నచ్చినది ఏంది మేడం, దానికి నచ్చిన సినిమా కానీ మీరు ఎడిటింగ్ చేసారా? నాకు నచ్చిన సినిమా వచ్చేసి లవ్ కుష ఉంది, బికాజ్ ఇట్స్ యానిమేషన్ మూవీ, ఇట్స్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ హవ్ డన్ ఇన్ ఇట్స్ డన్ ఇన్ 4 లాంగ్వేజెస్, సో ఐ లైక్ దట్ మూవీ వెరీ మచ్. మీకు ఎడిటింగ్ ఇష్టమా లేకపోతే మ్యూజిక్ ఇష్టమా? Both, because sound editing is related with the music and definitely I like sound and music also, and that's it. My motive is like I want to become a music director and definitely I'll open a music school for the poor children and for everybody, so that they can learn a better music and better, because entante ee madhya traditional music anta vellipothundi, people are not learning it, people are ante generation wise it's going off according to my knowledge. So nene em anukuntunnanante, you know, get trained to the children all kind of music, not only western or something like that, every all kind of music. So I want to teach them, then so plan chestunnamo music school open cheyali, and anyways I'm into the social service and want to help people do lot of work and get name to my country. Meer ikkada shikshana isthara ee music gurinchi gaani editing gaani shikshana ikkada? అండి, నేను చాలా మల్టీమీడియా కోర్స్ చేశాను, మ్యూజిక్ కూడా ట్రినిటీ గిలాన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి. ఐఎమ్ డూయింగ్ మై పియానో గ్రేడ్స్ అండ్ ప్లేయింగ్ అండ్ వెస్టర్న్, సో దట్స్ ఇట్. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీక్ గో టు క్లాసికల్ వోకల్ క్లాస్ అండ్ గెట్ ట్రైన్డ్ టు మై వాయిస్. లేదండి, నో, ఐ జస్ట్ వాంట్ టు డూ అ మ్యూజిక్ డైరెక్షన్ అండ్ సీ, యు నో, డెఫినెట్లీ యూ విల్ సీ మీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ దిస్ ఇయర్. హిందీలో చేయడానికి ఇష్టపడతారా, మీరు తెలుగులో చేయడానికి ఇష్టపడతారా? అన్నీ సేమ్ అండి, ఆల్ తెలుగు అండ్ హిందీ ఎవ్రీబడి, బికాజ్ వీఆర్ ఇన్ టు టెక్నికల్ దిస్ థింగ్ అండ్ డెఫినెట్లీ ఐ లైక్ టు వర్క్ ఆల్ ద లాంగ్వేజెస్. ఎస్. యాక్టర్స్? యాక్టర్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. తెలుగులో? తెలుగులో వచ్చేసి పవన్ కళ్యాణ్. నో, ఐమ్ జస్ట్ అప్రోచింగ్ రీచింగ్ దెమ్ అండ్ ఐమ్ జస్ట్ టాకింగ్ టు సమ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి అండ్ డెఫినెట్లీ యూ విల్ సీ మీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సింగర్గా లేదండి, సింగింగ్ నేర్చుకున్నాను కానీ ఐ నెవర్ యునో సింగింగ్ ఇన్ ద మూవీస్ ఆర్ సంథింగ్, బట్ నేను డబ్బింగ్ చెప్పాను, 2 మూవీస్లో నేను డబ్బింగ్ చెప్పాను. వన్ ఈజ్ హరి ఓమ్ అనే మూవీలో నిషా కోటేరా డబ్బింగ్ చెప్పాను ఫర్ ద హీరోయిన్ వాయిస్, అండ్ వన్ మోర్ వాజ్ రామ్ రాబర్ట్ రహీమ్ రీసెంట్గా హిందీ హైదరాబాద్ హిందీ మూవీ, దానికి డబ్బింగ్ చెప్పాను ఫర్ ద హీరోయిన్ క్యారెక్టర్. సో డబ్బింగ్ ఇప్పుడిప్పుడు చిన్న చిన్న వాయిసెస్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి, కానీ నాట్ మచ్ ద డబ్బింగ్ సైడ్, బట్ సింగింగ్ ఐ నెవర్ డిడ్. డబ్బింగ్ కన్నా సింగింగ్ బెటర్ అండి, ఎక్కువ పేరు వస్తుంది కదా, డబ్బింగ్ ఎందుకు మీరు
లేదండి. బికాస్ సమ్ పీపుల్ హూ అప్రోచ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ దే అప్రోచ్ మీ ఫర్ ద వాయిస్ ఫర్ ద థింగ్ సో అంటే అది సూట్ కూడా అయిపోయింది సో దట్స్ అ రీజన్ యూ నో ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై డబ్బింగ్ వాయిస్ సింగింగ్ ఐ నెవర్ ట్రైడ్ బట్ మేబీ ఐ ట్రై ఫర్ మై మ్యూజిక్ సో దట్ యు నో ఎట్లీస్ట్ ఫర్ వన్ సాంగ్ లేదండి విల్ సీ అకార్డింగ్ టు ఎస్ అండి బికాస్ ఐఎమ్ డూయింగ్ నంబర్ ఆఫ్ మూవీస్ అండ్ ఆల్ సో నో నాట్ గెటింగ్ మచ్ టైమ్ యు నో టు ద పర్సనల్ లైఫ్ అండ్ ఆల్ సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ సమ్ టైమ్ అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ విల్ సీ అకార్డింగ్ టు గాడ్స్ గ్రేస్ విల్ సీ హౌ ఇట్ హ్యాపన్. ఆ క్వశ్చన్ ఎందుకండి రాజకీయ నాయకుడు? ఓకే, బికాస్ ఐఎమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ద డెవలప్మెంట్ ఆఫ్ ద తెలంగాణ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ గుడ్, సో ఐ ఫీల్ కి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్సో ఇన్ మై స్టేట్, సో విల్ సీ ఫర్ ద బెటర్ థింగ్ అండ్ ఐ విష్ ఆల్ ద లీడర్స్ అండ్ ఆల్ హూ ఆర్ గివింగ్ సర్వీస్ టు ద పీపుల్ థ్యాంక్స్ టు దెమ్. మహిళలు యాక్చువల్లీ ఫీమేల్స్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎనీ ఫీల్డ్ అండ్ ఆల్ ఎస్పెషల్లీ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో చాలా చెప్తారు ఇండస్ట్రీలో అది ఇది అనేసి అన్ని తప్పండి అలా ఏం లేదు అండ్ యూనో పర్ఫెక్ట్ యూ టేక్ సమ్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ యూ టాక్ టు యువర్ పేరెంట్స్ అండ్ యూ టాక్ టు యువర్ టీచర్స్ అండ్ ఆల్ సో దట్ యూనో అప్రోచ్ ఇన్ అ రైట్ వే అండ్ సో దట్ యూ విల్ బీ లైక్ ఇన్ అ గుడ్ గుడ్ పొజిషన్. ఉన్నాయండి, చాలామంది ఫీమేల్స్ వర్క్ చేస్తున్నారు ఇన్ ద ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో, వర్క్ చేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ లాట్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ వర్కింగ్ సినిమాటోగ్రఫీ, దే ఆర్ ఫీమేల్స్, సో ఫీమేల్స్ ఆర్ దేర్ అండ్ నాకు తెలిసి యూనో ఇన్ ద ఫ్యూచర్ యూ క్యాన్ సీ ఎ నంబర్ ఆఫ్ ఫీమేల్స్. లేదండి, ప్రస్తుతం మాత్రం ఐ వాంట్ టు డూ వర్క్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అవునండి, డెఫినెట్గా. ఐమ్ జస్ట్ ట్రయింగ్ అండి, యునో జస్ట్ గ్యాదరింగ్ అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, బట్ దెన్ ఈవెన్ దో ఐఎమ్ ఇన్ టు ఎన్జిఓస్ ఫ్రమ్ సమ్ ఇయర్స్ అండ్ వర్కింగ్ అండ్ టేకింగ్ పార్ట్ ఇన్ దాట్ అండ్ హెల్పింగ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. నాకు నేను చిన్నప్పటి నుంచి నేను చూసానండి, యూనో ఐఎమ్ సీయింగ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద ఓల్డ్ ఏజ్ పీపుల్ బికాజ్ వాళ్ళేంటంటే పేరెంట్స్ని చిల్డ్రన్ వదిలేసి వెళ్ళిపోతారు, దే ఆర్ గోయింగ్ అబ్రాడ్, దే ఆర్ నాట్ టేకింగ్ మచ్ టైమ్ టు ద చిల్డ్రన్స్ పేరెంట్స్, సారీ దే ఆర్ నాట్ టేకింగ్ మచ్ టైమ్ అండ్ సో దే ఆర్ అలోన్, బట్ ఐ వాంట్ టు యునో గో టు దెమ్ అండ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీ సండే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, ఎడ్డి మ్యూజిక్ ప్లే చేసి యూనో టేకింగ్ మై గ్రూప్, మై టేకింగ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ విత్ దెమ్, సో ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ మేక్స్ దెమ్ హ్యాపీ అండ్ యునో అంటే నా తరఫు నుంచి కాకుండా యూనో వీఆర్ ద మెంబర్ బట్ యునో వీఆర్ గ్రూప్ ఉన్నాము సో వీ జస్ట్ ఆల్వేస్ ట్రై, ఫ్రీ టైం దొరికినప్పుడు వీ జస్ట్ గో టు దెమ్ అండ్ డూ సర్వీస్ టు దెమ్. సిఎండి సౌండ్ డబ్బింగ్ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే సౌండ్ ఇంజనీరింగ్ ఇవన్నీ అంటే పోస్ట్ ప్రొడక్షన్ దాంట్లో వస్తుందండి. పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ ఫిలిం మూవీకి అంత షూటింగ్ అంతా అయిన తర్వాత వచ్చే వర్క్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ కింద వస్తుంది. సో డబ్బింగ్ కానీ, రీ రికార్డింగ్ కానీ అండ్ సాంగ్స్ కానీ, వీడియో ఎడిటింగ్ అండ్ ఇవన్నీ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ కింద వస్తాయి. సో డబ్బింగ్ ఒక మూవీకి అంటే ఇట్ డిపెండ్స్ అండి, డిపెండ్స్ అపాన్ ద మూవీ చేసేటప్పుడు, సో ఇట్ క్యాన్ టేక్స్ సమ్ 1 month, 2 months అండ్ సో పోస్ట్ ప్రొడక్షన్ ఒక 2 months, 3 months కూడా ఫుల్ ఆల్ టుగెదర్ కంప్లీట్ అవుతుంది. సో యూ క్యాన్ సీ అ మూవీ ఆఫ్టర్ యున్న 6 months ఆర్ 1 year ఆర్ సమ్ మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ యూ క్యాన్ సీ ఇన్ 3 years ఇట్ టేక్స్ టు కంప్లీట్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఒకటి తీసి అంటే మీరు మ్యూజిక్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు కదా.
యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్కి డాక్యుమెంటరీస్కి సౌండ్ చేశాను, మ్యూజిక్ ఇచ్చాను అండ్ వీడియో మిక్సింగ్ అండ్ ఆల్. బట్ నేను ఒక డాక్యుమెంటరీ అంటే ఇప్పుడు కాదు, యూనో ఐ వాంట్ టు టేక్ సమ్ మోర్ టైమ్ అండ్ డూ అ గుడ్ షార్ట్ ఫిలిం. బికాస్ షార్ట్ ఫిలిం ఏంటంటే చాలామంది కంటిన్యూస్గా దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూనో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రెజెంటేషన్ ఫామ్ చేసి యూనో సెండింగ్ టు సమ్ వన్, ఆర్ యూనో మేకింగ్ అ మూవీ అండ్ సెండింగ్ టు ద అవార్డ్స్, ఇట్ మీన్స్ అ షార్ట్ ఫిలిం యాక్చువల్లీ. బట్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ టేకింగ్ అండ్ టెలింగ్ దమ్ ద షార్ట్ ఫిలిం, అది కాదండి. అండ్ ఇట్స్ మేక్ ఆల్ టీమ్ వర్క్ అనమాట, ఒక టీమ్ వర్క్ చేసి చేసే మూవీ. సో ఐ డెఫినెట్లీ ఐ డూ ఇట్. అవునండి, నేను పియానో నేర్చుకుంటున్నాను. సో పియానో అండ్ ఐ ప్లే కీబోర్డ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్, కొంచెం గిటార్ వచ్చు. సో క్లాసికల్ వోకల్ మాత్రం కంటిన్యూస్గా నేర్చుకుంటున్నాను అండి. నెక్స్ట్ ఒక 10 మందిని పెట్టుకొని అట్లా చేయాలనే ఆలోచన ఉందా? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక 10 మంది తబలా అవునండి. యాక్చువల్లీ ఐ వాంట్ టు స్టార్ట్ అ మ్యూజిక్ స్కూల్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ. దాంట్లో ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి అండ్ ఫోక్ మ్యూజిక్ అండ్ ఐ వాంట్ టు గెట్ అ ట్రెడిషనల్ మ్యూజిక్. అది ఎప్పుడు ఉండాలంటే యూనో వీ హ్యావ్ టు కీప్ అ మ్యూజిషియన్స్ ఆల్వేస్ విత్ అస్. సో ఐ వాంట్ టు టీచ్ చిల్డ్రన్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద పువర్ చిల్డ్రన్. స్ట్రెస్ అంటే ఏం లేదండి, బికాజ్ స్ట్రెస్ అంటే నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. బికాజ్ యూనో వీ వేర్ వర్కింగ్ యాజ్ అ టీమ్ అండ్ ఒక హార్డ్ వర్క్, ఒక డెడికేషన్ ఉండేది. సో ఐ నెవర్ ఫెల్ట్ యాజ్ అ స్ట్రెస్ అండ్ ఆల్. బట్ అంటే యూనో యూ క్యాన్ సే యాజ్ అ ఫ్యామిలీ సపోర్ట్, యూనో ఫ్యామిలీ యూనో కాలింగ్ యూ అండ్ సేయింగ్ అచ్చా ఓకే ఠీక్ హే. సో the family support is more important. My parents and my family, they have supported me a lot when I was working in the sound department. So I feel ki everybody should have a good family, good supporting people, so that you know vallu munduku raavachu. Me feelings ekko evartho share chestunta, me friends entha mandi? నేను ఎక్కువ మాట్లాడేది మై మదర్తో. ఐ ఫీల్ షీఈస్ మై బెస్ట్ బడీ ఇన్ ద వరల్డ్. పేరెంట్ అంటే పేరెంట్స్ కాకుండా షీ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ షీ టాక్ టు మీ, షీ అండర్స్టాండ్ మీ వెరీ వెల్ అండ్ యాజ్ అ ఫ్రెండ్ షీఈస్. ఐ థింక్ మై మదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఫ్రీ టైంలో వీ ఆల్ గో టు మూవీ అండ్ 3D 4D యానిమేషన్ మూవీస్ అంటే మాకు చాలా ఇష్టం. సో మై మదర్ మై ఫాదర్ ఆల్సో లైక్స్ వెరీ మచ్. సో మేమందరం కలిసి మూవీకి వెళ్తాం, వీ గో అవుట్ ఫర్ ద ఫుడ్ అండ్ ఆల్ అండ్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ టైం దొరికినప్పుడల్లా డెఫినెట్లీ యునో వీ గో అవుట్ హ్యాంగ్ అవుట్ విత్ ద ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో దట్స్ మై పాస్ ఫ్రీ టైమ్. ఇష్టమైన ఫుడ్ వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ అండ్ ఐ లైక్ ట్రెడిషనల్ ఫుడ్ వెరీ మచ్. అండ్ సో ఐ ఈట్ డెఫినెట్లీ ఐ మేక్ ఫుడ్ అండ్ ఆల్. ఐ మేక్ చికెన్ బిర్యానీ, ఐ మేక్ ఆల్ ద వెజిటేరియన్ ఫుడ్ అండ్ ఆల్. హాబీస్ I love entante I love going to you know walk and all, going out walking and in the early morning seeing sunrise and it's I like very much. Mere on albums same chesaru? ఆల్బమ్స్ ఏం చేయలేదండి. ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్బమ్స్ అండ్ ఆల్ బికాస్ ఐఎమ్ గెటింగ్ అ మూవీ అండ్ సో మూవీ ఏ చేస్తాను డెఫినెట్గా. సాంగ్స్ రాయడానికి ఏమైనా ప్రయత్నం చేశారు? సాంగ్స్ రైటింగ్ ఏం లేదండి, బట్ యునో ఐ క్యాన్ టెల్ యునో యాజ్ అ కంపోజింగ్ సైడ్ వీ క్యాన్ సే వేర్ ద మ్యూజిక్ క్యాన్ ఫిట్ అండ్ ఆల్సో యునో లిరికిస్ట్గా కాదు, యునో జస్ట్ యునో ఐ క్యాన్ సే వేర్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ వేర్ ఐ క్యాన్ డ్యూ అ లిటిల్ కరెక్షన్, నాట్ మచ్ విత్ ద రైటింగ్ అండ్ ఆల్. ఇష్టమైన హీరోయిన్ అనుష్క. ప్రియాంక చోప్రా, సో మచ్ ఫర్ ద క్రేజీ న్యూస్ అండ్ దే హ్యావ్ షూటెడ్ మై ఇంటర్వ్యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ క్రేజీ న్యూస్ అండ్ యునో గర్ల్స్ యునో ఐల్ సేక్ యునో ఆల్ ది బెస్ట్ టు ద ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ యునో ఎస్పెషల్లీ ఫర్ ద ఫీమేల్స్ హూ వాంట్ టు ఎంటర్ ఇన్ ద ఇండస్ట్రీ. కీప్ హార్డ్ వర్కింగ్ అండ్ కీప్ లర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.